ಕಲಿಕೆ ಇಟ್ಸ್ ಅಂಡರ್ ದ ಕಸ್ಟೋಡಿಯನ್ಶಿಪ್ ಆಫ್ ಹೋಮ್ ಮಿನಿಸ್ಟ್ರಿ. అంటే హోమ్ మినిస్టర్ నోడల్ మినిస్ట్రీ. దాంట్లో చట్టంలో ఉండేవన్నీ ఇంప్లిమెంట్ చేసేది హోమ్ మినిస్ట్రీ ఇస్ రెస్పాన్సిబుల్. కాబట్టి మేము హోమ్ సెక్రటరీ కలిసాము, పెద్ద రిప్రజెంటేషన్ ఇచ్చాము, అన్ని మన బుక్లెట్స్ అవన్నీ ఇచ్చాము. అట్లాగే డిస్కషన్ లో ఆయన ముఖ్యంగా త్రీ పాయింట్స్ ఆయన గమనించారు. ఒకటేమో నేను అడిగాను సార్, మీరు చాలా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఒక రాష్ట్రంలో మీరు చీఫ్ సెక్రటరీగా పనిచేయాలంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒక సిటీలో ఉండి ఒక ఊర్లో ఉండి అట్లాగే లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇంకో ఊర్లో ఉండి ఎంత చేస్తారని అడిగారు. ఆయన అర్థం చేసుకున్నారు, సరే చెప్పేది కరెక్ట్. జ్యుడిషియల్ క్యాపిటల్ ఇంకో సిటీలో ఉన్నా కూడా పర్వాలేదు, కానీ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ ఒకే సిటీలో లేకపోతే అసలు కావాలి నడవకుండా చెప్పడం జరిగింది. అట్లాగే ఖర్చులో ఖర్చు ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులు త్రీ టైమ్స్ అంటే మూడు రేట్లు పెరుగుతాయి, ఎఫిషియన్సీ మూడు రేట్లు తగ్గుతుంది. అంటే ఏమర్థము, గవర్నమెంట్ ఓవర్ స్పెండ్, వాళ్ళు నైన్ టైమ్స్ ఎక్కువ ఖర్చు పెట్టారు సేమ్ పనిచేస్తారు. కాబట్టి ఇది ఇప్పుడే కాదు, వచ్చే తరతరాలు ఇది పెద్ద డిసడ్వాంటేజ్ అయిపోతుందని ఆయన కూడా ఒప్పుకున్నారు. రెండోది, స్టేట్ క్యాపిటల్ అనేది సెంట్రల్ లిస్ట్లో లేదు, స్టేట్ లిస్ట్లో లేదు, కన్కరెంట్ లిస్ట్లో లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇది మాకేం సంబంధం లేదు, ఎంత చెప్తారు అని అడిగిన, ఎందుకంటే ఆర్టికల్ 84 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈ మూడు లిస్టులో లేకపోతే ఏదైనా సబ్జెక్ట్ ఉంటే అది దట్స్ ఎక్స్క్లూసివ్ రైట్ ఆఫ్ పార్లమెంట్ అని కూడా క్లియర్గా కాన్స్టిట్యూషన్లో ఉంది. యాక్ట్ ఆఫ్ పార్లమెంట్, విభజన ఎందుకు జరిగింది, యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. మనం క్యాపిటల్ ఎందుకు కట్టాల్సి వస్తుంది, యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. ఆ చట్టంలో ఏం రాశారు, సెంట్రల్ అసిస్టెన్స్ టు బిల్డ్ ఏ క్యాపిటల్ విత్ రాజ్భవన్, సెక్రటేరియట్ అండ్ అసెంబ్లీ ఉంటేనే అది క్యాపిటల్ అవుతుందని కూడా చట్టంలో ఓడింది. కాబట్టి ఇది త్రీ లిస్ట్లో లేదు, కాబట్టి పార్లమెంట్ ఇవన్నీ అన్ని జరిగిందంటే పార్లమెంట్ యాక్ట్ వల్ల జరిగినాయి, కరెక్ట్ చేయాలని కూడా పార్లమెంట్ యాక్ట్ కరెక్ట్ చేయాలని మేము అడిగినాము. అది కూడా హోమ్ సెక్రటరీ చెప్పేది కరెక్ట్, నేను ఇది లా సెక్రటరీకి పంపించి ఒపీనియన్ తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. అంటే సెంట్రల్లో ఎవరైనా సెంట్రల్ గోల్ లేదు దీంట్లో చెప్పే వాళ్ళందరూ దీంట్లో కరెక్ట్గా చెప్పడం లేదు, అబద్ధాలు చెప్తున్నారు, లేకపోతే వాళ్ళకి అంత అర్థం కాలేదేమో అని తెలియదు, కానీ అది కరెక్ట్ కానీ కాదని తెలుస్తాము. ఇది మనం మీరు మూడు నాలుగు రోజులు పోరాటం చేస్తున్నారు కాబట్టి అవకాశాలు వస్తున్నాయి మనకి, లేకపోతే రెండు మూడు రోజులు అయిపోయింది వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు దానిలో లీగల్ డిఫెన్స్ అయినా లేకపోతే పార్లమెంట్లో డిఫెన్స్ అయినా లేకపోతే ఏం చేయాలన్నా మీరు ఈ అజిటేషన్ ఈ కంటిన్యూ చేస్తేనే ఆ బలం ఉంటుంది. అందుకని మూడు రోజులు జరిగినా లేకపోతే 600 రోజులు జరిగినా ఎన్ని రోజులు జరిగినా మీరు యాక్టివ్గా ఉంటేనే మాకు ఆ బలం ఉంటుంది పోరాటం చేస్తుందని చెప్తూ, ఆంధ్రప్రదేశ్కి ఏక రాజధాని ఒకే రాజధాని అమరావతి అని వాళ్ళు డెసిషన్ తీసుకునే వరకు మేము నిద్ర పోవడం వరకు మీరు భావిస్తున్నాము. జై అమరావతి, వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.